ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు. తిరుపతిలో అధికారులతో టీటీడీఈఓ సమీక్షా సమావేశం. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వారు ఉత్సవాలు. గోవిందరాజ స్వామివారికి పెరియాళ్వారుకు స్నపన తిరుమంజనం. భాగ్యనగరానికి ఆషాఢ బోనాల శోభ. భక్తజన సంద్రంగా గోల్కొండ మహంకాళి ఆలయం. భక్త కోటిని దీవిస్తున్న మహిమాన్విత పుణ్యధామాలు. తాళపాకల కొలువైన చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయాలు ప్రత్యేక కథనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఈఓ పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సెప్టెంబర్లో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆకే రవికృష్ణ సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం దక్షిణమాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గోవిందరాజస్వామి ఆలయం నుంచి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో వేంచేపు చేశారు. తిరుపతి నరసింహతీర్థం వద్ద ఉన్న మంచినీళ్ల గుంట నుంచి పవిత్ర జలాలను అర్చక స్వాములు అంబారీపై లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఉభయ దేవేరుల సమేత గోవిందరాజ స్వామివారు, శ్రీ పెరియాళ్వార్, ప్రతివాది భయంకర అన్నన్ స్వామి అమ్మవార్లకు పరిమళ భరిత ద్రవ్యాలతో పాటు నృసింహతీర్థం నుంచి సేకరించిన పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీలు, ఆచార్య పురుషులు పాల్గొని దివ్య ప్రబంధ పారాయణం జరిపి తులసి దళాలతో అర్చించి నివేదన సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడ గ్రామం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఇక్కడి ఓం శివశక్తి పీఠంలోని 54 ఆలయాల సముదాయంలో విలసిల్లుతున్న శ్రీ నేపాల్ పశుపతినాథ స్వామివారికి, శ్రీ తారకేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ పశుపతినాథ స్వామివారికి అర్చకులు పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తారకేశ్వర స్వామివారికి విశేష అలంకరణతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పశుపతినాథ స్వామి, తారకేశ్వరుని దర్శించుకుని శివనామ స్మరణలు చేస్తూ పులకించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో కొలువైన శ్రీ రుద్రాక్ష శివుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢమాసం సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో పరిసరాలు కనువిందు చేశాయి. భక్తులే స్వయంగా రుద్రాక్ష శివుడికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని ఆనంద పార్వసులయ్యారు. పసుపు కుంకుమలతో స్వామివారిని పూజించి తన్మయులయ్యారు. హరహర మహాదేవ స్మరణలు చేస్తూ భక్తులు పులకించారు. భాగ్యనగరం ఆషాఢమాస బోనాల మహోత్సవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆషాఢమాస ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలలో బోనాల జాతర నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆషాఢమాసంలో ప్రథమంగా హైదరాబాద్లోని గోల్కొండలో వెలిసిన మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దీనితో బోనాల మహోత్సవం ప్రారంభానికి గోల్కొండ బోనాలు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్దలతో బోనాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పోతురాజు విన్యాసాల నడుమ అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా గోల్కొండలోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన విజయదుర్గమ్మ దేవాలయంలో లక్ష మల్లెల అర్చన కన్నుల పండుగగా సాగింది. మూలమూర్తి శ్రీ విజయదుర్గమ్మ తల్లిని పుష్పశోభితంగా అలంకరించిన అర్చకులు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ లక్ష మల్లెలతో అర్చించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నిర్వహించిన లక్ష మల్లెల అర్చనను భక్తులు వీక్షించి ముగ్ధులయ్యారు. సికింద్రాబాద్లో నెలవైన శ్రీ వనదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ పూజలను వేడుకగా నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి విశేష పూజలు చేశారు. అర్చకులు ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ చండి, దుర్గా, గాయత్రి, గణపతి, నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రీ లలిత పారాయణం చేసి అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం సెంటర్లో నిలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. మూలమూర్తికి విశేష ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చనలు నిర్వహించి పంచహారతులు, నక్షత్ర హారతులు సమర్పించారు. మూషిక వాహనంపై ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. కడపలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్రోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వశాంతిని కోరుతూ మఠం ప్రాంగణంలో హోమం చేశారు. తొలుత కలశ ప్రతిష్ట, కలశ పూజ చేసి హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట జరిపారు. ఆపై శ్రీ సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమం, నవకలశ హోమం, అభిషేకం నిర్వహించారు. మూలమూర్తులకు మహామంగళ హారతులు సమర్పించి, పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కర్ణాటక రాష్ట్రంలోని సుప్రసిద్ధ మఠాలలో ఒకటిగా విలసిల్లుతున్న సోసల వ్యాసరాజ మఠంలో నూతన పీఠాధిపతి వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. మైసూరు సమీపంలోని తిరుమకూడల క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు టి ప్రహ్లాదాచార్యులు శ్రీ విద్యామనోహర తీర్థస్వామివారి నుంచి సన్యాస దీక్షను స్వీకరించారు. దీక్ష స్వీకార అనంతరం నూతన పీఠాధిపతికి శ్రీ విద్యాశీస తీర్థస్వామి అనే ఆశ్రమ నామాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యాసాయ మఠం ఉత్తరాధికారి శ్రీ విద్యా విజయ తీర్థులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ, సిద్దేశ్వర స్వామివారి ఆలయాలు మహిమాన్విత పుణ్యధామాలుగా అలరారుతున్నాయి. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనంతో సేవించిన తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలంలో ఉన్న ఈ రెండు ఆలయాలను టిటిడి విస్తృతంగా అభివృద్ది చేసింది. జూలై 3వ తేదీ నుంచి శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామివారి వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టిటిడి చక్కటి ఏర్పాట్లు చేసింది. ఆ క్షేత్రాల విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మహాభక్తుడు జన్మించిన పుణ్యస్థలం కడప జిల్లాలోని తాళ్లపాక. పదకవిత పితామహుడి సేవలను గుర్తిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తాళ్లపాక క్షేత్రంలోని శ్రీ చెన్నకేశవ, సిద్దేశ్వర స్వామివార్ల దేవాలయాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది. ఏటా ఆషాఢమాసంలో స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తాళ్లపాకలోకి అడుగు పెట్టగానే టిటిడి నిర్మించిన నిలువెత్తు అన్నమాచార్యుల విగ్రహం భక్తులకు సాహిత్య స్వాగతం పలుకుతూ దర్శనమిస్తుంటుంది. ఆ మహనీయుడి మధుర కీర్తనలు తలుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లగానే జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం కొలువై ఉంది. పురాతన వైష్ణవ ఆలయంగా పేరొందిన ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా నెలవై పూజలందుకుంటున్నారు. బాల్యంలో తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం. ఆలయానికి దక్షిణ భాగంలో ఒకప్పుడు అన్నమాచార్యుల స్వగృహం ఉండేది. కాలక్రమంలో అది శిథిలమవ్వగా టిటిడి ఆ ప్రదేశంలో అన్నమయ్య 4 స్తంభాల మండపాన్ని నిర్మించింది. ఇక చెన్నకేశవ స్వామివారి అనుగ్రహంతోనే అన్నమయ్య తిరుమల క్షేత్రాన్ని దర్శించి శ్రీవారిపై భక్తితో ఎన్నో మధుర సంకీర్తనలు రచించినట్లు తెలుస్తోంది. చెన్నకేశవ స్వామివారి గర్భాలయం ఎదురుగా గరుడాల్వార్ల విగ్రహం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారి సన్నిధి అందంగా నెలవై ఉన్నాయి. ఇక్కడే కుడివైపు అన్నమాచార్య ధ్యాన మందిరం దర్శనమిస్తుంది. ఆలయ ప్రవేశ మార్గం వద్ద ఉన్న శ్రీ సుదర్శన చక్ర సహిత సంతాన వేణుగోపాల స్వామి దివ్యధామం భక్తుల పూజలందుకుంటోంది. ఒకే శిలలో పైభాగంలో సుదర్శన చక్ర తాళ్వార్లు, కింది భాగంలో అభయహస్తధారిగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు నెలవై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
భక్తులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి దర్శనం అనంతరం శ్రీ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకోవడం సంప్రదాయం. ఆ స్వామివారి అనుగ్రహంతోనే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలు ఉత్సవ కైంకర్యాలు జరిగే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో జూలై 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక తాళ్లపాక గ్రామంలోనే కొలువైన మరో పుణ్యక్షేత్రం శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ప్రవేశ మార్గంలో నందీశ్వరుడు భక్తుల తొలి పూజలందుకుంటున్నారు. ఆలయ ఆగ్నేయ దిశలో వంటశాల ఉంది. నైరుతి భాగంలో శ్రీ వీరభద్ర స్వామివారు, ఉత్తర ముఖంగా కుబేరుడు ప్రత్యేక ఆశ్రమంలో నెలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో వాయువ్య దిశలో ఉన్న నాగుల పుట్టకు భక్తులు ప్రదక్షిణలు చేసి నాగేంద్రుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలాగే గర్భాలయంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం గంగాజలంతో అభిషేకాలు ఆరాధనలు శైవాగమ రీతిలో జరుగుతాయి. ఆ స్వామి దర్శనం చేసుకున్న భక్తులు పక్కనే కొలువైన శ్రీ కామాక్షి అమ్మవారి దీవెనలు అందుకుని సర్వశుభాలను పొందుతున్నారు. ఇక ఆలయ ప్రదక్షిణ మార్గంలో త్రిమూర్తి స్వరూపాలుగా నెలవైన సెమి రాగి మర్రి వృక్షాలకు భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. అలాగే నవగ్రహ మండపం, మహాగణపతి, సిద్ధి గణపతి, ఏక తాతయ్యల ఉపాలయాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. మహాశివభక్తుడైన ఏక తాతయ్య శిరోభారం తగ్గించమని సిద్ధేశ్వరుడిని వేడుకోగా ఆ స్వామి అతని శిరోభారం తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాడట. అనంతరం ఆ భక్తుడు నిరంతరం సిద్ధేశ్వరుడి సేవలో తరిస్తూ తన శేష జీవితాన్ని ఈ ఆలయంలోనే గడపడంతో అందుకు గుర్తుగా గ్రామస్థులు ఏకతాతయ్య ఆలయాన్ని నిర్మించారు. నేటికీ శిరోభారంతో బాధపడుతున్న భక్తులు ఏకతాతయ్య విగ్రహానికి తల ఆనించి ఉపశమనం పొందటం విశేషం. శత్రుదోషం తొలగించి పాప పరిహారం, దోష విముక్తిని వరంగా అనుగ్రహించే శ్రీ కామాక్షి సిద్ధేశ్వరుల సన్నిధిలో జూలై 4వ తేదీ నుంచి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని భావనందాపూర్లో వెలిసిన పాండురంగ ఆశ్రమం 86వ వార్షిక ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలోని భవానీ శంకరులకు శతరుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. వేద పండితుల వేద పఠనంతో 101 లీటర్ల గోక్షీరంతో పాటు పంచామృతాంతం అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భకాసుర వధ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామి వారికి నగరోత్సవం నిర్వహించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం చిన్నయాతపాలెం గ్రామంలో కొలువైన శ్రీ భువనేశ్వరిదేవి ఆలయంలో ఆదివాస మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయంలో ముందుగా అమ్మవారికి పంచామృతాలు, మంగళకర ద్రవ్యాలతో అభిషేకించి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఆలయ ప్రాంగణంలో హోమక్రతువును జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరుదేవి ఆలయంలో భక్తులు అమ్మవారికి అఖండ లలిత సహస్ర పారాయణం చేశారు. ఆలయంలో అమ్మవారి ఎదుట సువాసినిలు 12 గంటల పాటు నిరంతరాయంగా అఖండ లలిత సహస్ర పారాయణం కావించారు. అనంతరం అమ్మవారిని శాఖంబరి అలంకారంలో కొలువు తీర్చి నమక చమకాలతో పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని కోనేరు వీధిలో కొలువైన శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయంలో సుదర్శన భూ వరాహస్వామికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మల్లికార్జున స్వామికి అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పలువురు భక్తులు తెలంగాణ సంప్రదాయంలో బోనాలను స్వామివారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. లయకారుడు పరమేశ్వరుడు సిద్ధిని వసగే సిద్దేశ్వరుడుగా కొలువైన దివ్యక్షేత్రం వరంగల్ జిల్లా హనుమకొండలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం. పార్వతీదేవి భవానీదేవిగా పూజలు అందుకుంటున్న ఈ మనోహర ఆధ్యాత్మిక ధామం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతులు శ్రీ భవానీ సిద్దేశ్వర స్వామివార్లుగా అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం వరంగల్ జిల్లా హనుమకొండలో 4 గుట్టల నడుమ నెలవైన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం. కోరిన కోర్కెలు ఈడేరుస్తూ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈశ్వరుడు స్వయంభువుగా అనుగ్రహిస్తున్న ఈ శివాలయాన్ని ఎందరో మహర్షులు దర్శించినట్లు స్కాంద పురాణం పేర్కొంటోంది. శాండిల్య మహర్షి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో వెలసినట్లు పురాణోక్తి. ఇప్పటికీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల సమయంలో దేవర్షులు ముక్కంటి దర్శనానికి వస్తారని, అందుకే ఆ సమయంలో శ్రీ సిద్దేశ్వర స్వామివారి సన్నిధి నుంచి ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు. సప్త ఈశ్వరులు కొలువైన ఓరుగల్లు పట్టణంలో తొలిస్థానం శ్రీ సిద్దేశ్వర స్వామివారిది. వరంగల్ నగరం చుట్టూ సిద్దేశ్వరుడితో పాటు భోగేశ్వర, రుద్రేశ్వర, శంభులింగేశ్వర, భద్రేశ్వర, దుర్గేశ్వర, రామలింగేశ్వర నామధేయాలతో సప్త ఈశ్వరులు నెలవై భక్తుల పూజలందుకుంటున్నారు. హనుమకొండలోని 4 దిక్కుల విస్తరించిన గుట్టల్లో తూర్పున నందీశ్వర గుట్ట, దక్షిణాన భైరవగుట్ట, ఉత్తరాన హనుమద్గిరి, పశ్చిమాన పద్మాక్షి కొండల మధ్యభాగంలో నవసిద్ధులు, ఔషధ సిద్ధులు మొదలైన 9 మంది మహర్షులకు మహాదేవుడు సిద్ధిని ప్రసాదించడంతో ఇక్కడ స్వామివారికి శ్రీ సిద్దేశ్వర స్వామిగా పేరు వచ్చింది. అంతేకాదు, ఆ సమయంలోనే దేవలోకం నుంచి దేవతలు సువర్ణ వర్షం కురిపించినట్లు శ్రీ సిద్దేశ్వర చరిత్రలో పేర్కొన్నారు. ఋషులు, సిద్ధులు, యోగులు, యక్షులు తపస్సు చేసిన పుణ్యభూమి ఈ ప్రాంతమనడానికి నిదర్శనంగా నేటికీ మనం ఈ క్షేత్రంలో కైలాసం నుంచి స్వయంగా నందీశ్వరుడు విచ్చేసి ఇక్కడ నిర్మించిన జలగుండాన్ని చూడవచ్చు. అందుకే ఈ గుండానికి నందికేశ్వర గుండమనే పేరు వచ్చింది. ఇంకా ఈ క్షేత్రంలో రేణుక సిద్ధుడు, రేణుకాచార్యుడనే శివభక్తుడు సిద్ధి పొందినట్లు కన్నడ భాషలోని బసవ విజయం అనే గ్రంథం స్పష్టం చేస్తోంది. అలాగే పూర్వం శ్రీశైలవాసి అయిన ఎరుక వేపరాజు వేటాడుతూ తిరుగుతూ తిరుగుతూ ఇక్కడి హనుమద్గిరికి చేరుకున్నాడు. ఈ సుందర ప్రదేశానికి ముగ్ధుడైన వేపరాజు ఎందరో మహాభక్తులు శ్రీ సిద్దేశ్వరుడి సేవలో తరించినట్లు తెలుసుకుని తాను కూడా ఇక్కడే ఉండాలని సంకల్పించాడు. అలా హనుమద్గిరిపై ఒక కోటను నిర్మించుకుని ఎరుకలను ఏలుతూ రాజ్యపాలన కొనసాగించాడు. ఆ రాజుకు హనుమడు, కొండడు అనే 2 కుమారులు పుట్టారు. వారి పేర్ల మీదే ఈ ప్రాంతం హనుమకొండగా వినుతికెక్కినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడైన మాధవవర్మ ఈశ్వరానుగ్రహంతో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ సమీపంలోనే జన్మించినట్లు కథనం. అందుకే కాకతీయ వంశస్థులందరూ శ్రీ సిద్దేశ్వర స్వామివారిని ఎలవేల్పుగా ఆరాధించి తరించారు. నేటికీ వారి వంశీయులే ఈ క్షేత్రంలో నిత్య పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.
ఇక ఏటా భాద్రపద మాసంలో అత్యంత వేడుకగా జరిగే శ్రీ సిద్ధేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో 3 రోజుల పాటు సాయం సంధ్యా సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాభిషేకం చేసే రమణీయ దృశ్యం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ అద్భుత శివలీల విశేషాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఐశ్వర్యసిద్ధిని మోక్షసిద్ధిని ఏకకాలంలో అనుగ్రహించే హనుమకొండ శ్రీ సిద్ధేశ్వరుడి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుందాం. చిత్తూరు జిల్లా నారాయణవనంలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఆదివారం త్రిశూల స్నానంతో వైభవంగా ముగిశాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలోని కాలభైరవుడి సన్నిధికి త్రిశూలాన్ని పవిత్ర కలశాన్ని తీసుకువచ్చి ఆరాధనలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగుముక్తంగా త్రిశూల స్నాన ఘట్టాన్ని పూర్తి చేసి ఆ మంగళ జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేశారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాలు భక్తరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తిని ఉత్సవమూర్తిని విశేష అలంకరణలో కొలువు తీర్చి ఆరాధనలు నివేదనలు సమర్పించారు. భక్తులు బారులు తీరి శ్రీ భద్రకాళీదేవి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి జరిగిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఊలలాడించింది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన గోపాలకృష్ణ బృందం శ్రావ్యంగా ఆలపించిన హరినామామృతంతో తిరుమల క్షేత్రం పులకించింది. హైదరాబాద్ శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చక్కటి హావభావాలతో కళాకారులు భరతనాట్యం కూచిపూడి నృత్యాలను చక్కగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కర్నూలు నగరంలోని సునైనన ఆడిటోరియంలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో పద్యకవి సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేయగా పలువురు ఔత్సాహికులు రాగయుక్తంగా పద్యాలను ఆలపించి ఆహుతులను అలరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.